వరంగల్ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ముఖ్యంగా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రహదారులు నరకానికి నకళ్ళుగా తయారై వాహనదారులకి అనేకమైనటువంటి ఇబ్బందులు కల్పిస్తూ ట్రాఫిక్ సమస్యని తీవ్రతరం చేస్తుంది రోజు రోజుకి. హైదరాబాద్ తర్వాత వరంగల్ ట్రాఫికే చాలా అస్తవ్యస్తమైనటువంటి ట్రాఫిక్గా మారిపోయి అనేక ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం నగరంలో ఏ రోడ్డు కూడా పక్కా రోడ్డుగా లేదు. ఈ ప్రతి రోడ్డు పైన అది ప్రధాన రహదారి అయినా ఇంటర్నల్ రహదారి ఏ రహదారి అయిపోయినా విపరీతమైనటువంటి గుంతలు పడి అటు టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి విపరీతమైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ట్రాఫిక్ సమస్యను కూడా సృష్టిస్తున్నటువంటి సందర్భం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా వరంగల్ నగరానికి వచ్చినప్పుడు ఒక ప్రకటన చేశారు. జూన్ 1వ తారీఖు వరకు రాష్ట్రంలో ఏ రోడ్డు పైన ఒక్క గుంత ఉన్నా నేను అధికారుల పైన ప్రజాప్రతినిధుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజుకు కూడా ముఖ్యమంత్రి మాటకు కూడా ఈరోజు రోడ్స్ అండ్ బిల్డింగ్ రహదారుల మినిస్ట్రీ పట్టించుకున్నటువంటి చందాన లేదు. ఇవాళ వరంగల్ నగరంలో తిరుమల సర్కిల్లో ఉన్నటువంటి 4 రోడ్లు ఏ ఒక్క రోడ్డు అయినా అత్యధిక ట్రాఫిక్ హ్యాండ్లర్ ఉండేటటువంటి ఈ 4 రోడ్లలో ఒక్క రోడ్డు కూడా పక్కాగా లేదు. వాహనదారులకు తీవ్రమైనటువంటి సమస్యలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఇవాళ పౌర సంఘాల జేఏసీగా సుధాకర్ గారు, నేను, అట్లాగే తెలంగాణ విద్యార్థి సేనకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరం కూడా ఇవాళ ఫీల్డ్ సర్వేకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్యలు, ట్రాఫిక్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఈ రోడ్డు పైన విపరీతమైనటువంటి దుమ్ము, ధూళి, కాలుష్యము మొత్తం పొల్యూషన్గా అయిపోయి గుంటలమయమైపోయినటువంటి ఈ రోడ్ల పైన మేము తిరగలేకపోతున్నామని ప్రజలు మాకు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇట్లా ఉంటే వరంగల్ స్మార్ట్ నగరంగా ఎప్పుడు ప్రారంభమవుతుందో మేమైతే చెప్పలేం, కానీ 100 కోట్ల రూపాయలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు వెల్లువలా వస్తున్నప్పటికి కూడా దాన్ని ఖర్చు పెట్టేటటువంటి ప్రాపర్ ప్రణాళికలు, డిపిఆర్లు లేకపోవటం వల్ల ఇవాళ వరంగల్ నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ప్రణాళిక లేకపోవటం వల్ల, డిపిఆర్లు లేకపోవటం వల్ల. ఇప్పటికైనా కార్పొరేషన్ మేల్కొని నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులను, ఇంటర్నల్ రహదారులను తక్షణమే పక్కా రోడ్లుగా నిర్మించాలని పౌర సంఘాల జేఏసీ తరఫున కార్పొరేషన్ డిమాండ్ చేస్తున్నాం.